ఇండియన్ గవర్నమెంట్ మన దేశంలోని పేద ప్రజలకి ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతోంది. అదే ఫుడ్ గ్రెయిన్స్, అన్నం కానివ్వండి లేదంటే గోధుమలు కానివ్వండి. ఇవి ఇప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు అంటే 1 ఇయర్ పాటు వీటిని ఫ్రీగా ఇవ్వబోతోంది. నా ఇప్పుడు దాకా ఏం జరిగింది, NFSA అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పేద ప్రజలకి ఈచ్ పర్సన్కి 5 కేజీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని 3 రూపీస్కో 2 రూపీస్కో లేదంటే కొన్ని చోట్ల 1 రూపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో పక్క అంత్యోదయ అన్న యోజన కింద ఫ్యామిలీస్ 35 కేజీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రతి మంత్ రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 స్కీమ్స్ని మెర్జ్ చేసి 80 కోట్ల మందికి ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. దీనికి 2 లక్షల కోట్లు ఖర్చు అవబోతోంది. మల్టిపుల్ స్కీమ్స్లో ఖర్చు చేయకుండా ఇలా ఒక్కటే స్కీమ్ ద్వారా అందరికీ ఫ్రీ ఫుడ్ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ చాలా సేవ్ చేస్తుంది. అంతేకాకుండా పాండమిక్ టైంలో చేసిన ఫ్రీ ఫుడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండ్ చేస్తుంది. దీని ద్వారా గవర్నమెంట్ 1.5 లాక్ క్రోర్ సేవ్ చేయబోతోంది. నా ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. మన దేశంలో రోజుకి అట్లీస్ట్ 20 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారు. 20 కోట్ల మందిలో సగం మంది హోమ్లెస్ పీపుల్ ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండవు. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళ ఆకలి కదా తీరాల్సింది. నా ద సెకండ్ క్వశ్చన్, డోంట్ గెట్ మీ అదర్వైజ్, ఇది చాలా మంచి ఇనిషియేటివ్, కానీ గవర్నమెంట్ దీన్ని ఫ్రీ స్కీమ్ అని పిలుస్తోంది. 80 కోట్ల మందికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తోంది. బట్ ఇది ఫ్రీ ఎలా అవుతుంది? ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు కాదా? వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ దిస్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో.